హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం 2020లో రిలీజ్ అయిన గ్రీన్లాండ్ అనే మూవీ గురించి తెలుసుకుందాం. ఈ మూవీ స్టార్టింగ్లో మనకి జాన్ అనే వ్యక్తిని చూపిస్తారు. ఇతను ఒక కన్స్ట్రక్షన్ ఇంజనీర్గా పనిచేస్తూ ఉంటాడు. జాన్కి నేతన్ అనే కొడుకు కూడా ఉంటాడు. జాన్ ఎప్పుడు కూడా తన వైఫ్ తోటి ఆర్గ్యుమెంట్స్ చేస్తూ ఉండేవాడు. దాంతోనే నేతను తన మామ అండ్ డాళ్ళు ఎక్కడ విడిపోతారని చెప్పి బాగా వర్రీ అవుతూ ఉంటాడు. నెక్స్ట్ జాన్ కన్స్ట్రక్షన్ సైట్ దగ్గర పనిచేస్తూ ఉన్నప్పుడు అతను, నేతన్ బర్త్డే త్వరలోనే రాబోతుంది కదా, నేను ఆ రోజు నా వైఫ్ని సారీ అడిగి నేను ఇంకెప్పుడు కూడా ఆమెతో గొడవ పడనని ప్రామిస్ చేసి నా వైఫ్తో కలిసి నా లైఫ్ని హ్యాపీగా లీడ్ చేయాలని అనుకుంటాడు. ఒకవేళ నేను అండ్ నా వైఫ్ కలిసిపోతే నేతన హ్యాపీగా ఉంటాడని జాను భావిస్తాడు. వర్క్ కంప్లీట్ అయ్యాక జాను ఇంటికి తిరిగి వెళ్తాడు. అలాగే అతను దారిలో తన వైఫ్ని సారీ ఎలా అడగాలని చెప్పి ప్లాన్ వేసి ఇంటికి వెళ్ళి ఆమెను సారీ అడుగుతాడు. అది చూసి నేతను బాగా ఎగ్జైట్ అయిపోతాడు. అలాగే తన మామ అండ్ డాళ్ళు మళ్ళీ కలిసిపోవడం చూసి అతను చాలా ఆనందపడతాడు. నెక్స్ట్ సీన్లో జాన్ ఫ్యామిలీ అండ్ జాన్ ఫ్రెండ్స్ అందరూ కూడా హాల్లో కూర్చుని టీవీ చూస్తూ ఉంటారు. అప్పుడే టీవీలో స్పేస్ నుండి చాలా తోకచుక్కలు వచ్చి భూమిపైన పడుతూ భూమిని డిస్ట్రాయ్ చేస్తున్నాయనే న్యూస్ టెలికాస్ట్ అవుతూ ఉంటుంది. అది చూసి జాన్ వాళ్ళు చాలా భయపడిపోతారు. అప్పుడే టీవీలో ఒక తోకచుక్క బెర్ముడా ట్రయాంగిల్ ఉన్న ప్లేస్లో పడింది. దాని కారణంగా చుట్టుపక్కల భూకంపం వస్తుందని చెప్తారు. అది విన్న వెంటనే జాను ఇంటి బయటకు వెళ్ళి చూస్తాడు. అప్పుడే ఒక షాక్ వేవ్ వస్తుంది. దాని కారణంగా జాను కింద పడిపోతాడు. అదే టైంలో ఆకాశంలో ఎగురుతున్న పక్షులన్నీ కూడా బాగా భయపడిపోయి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటాయి. దాంతో అవన్నీ ఎటుపడితే అటు ఎగురుతూ ఉంటాయి. ఇప్పుడు షాక్ వేవ్ రావడం కారణంగా జాను వాళ్ళ ఇంటి కిటికీ అద్దం కూడా ముక్కలు ముక్కలు అయిపోతుంది. నెక్స్ట్ జాను ఇంట్లోకి వస్తాడు. అప్పుడే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక తోకచుక్క కింద పడితేనే ఇంత విధ్వంసం జరిగింది, అదే ఇంకో తోకచుక్క కనుక మన దగ్గరలో పడితే మన అందరం కూడా చనిపోయే ప్రమాదం ఉందని చెప్పి బాగా భయపడిపోతారు. అప్పుడే వీళ్ళు మనం ఒకరికొకరు సాయం చేసుకుని మనల్ని మనమే కాపాడుకోవాలని అనుకుంటారు. అదే టైంలో జాన్ మొబైల్కి ఒక మెసేజ్ అనేది వస్తుంది. అదే మెసేజ్ జాన్ వాళ్ళ టీవీ స్క్రీన్ మీద కూడా అపియర్ అవుతుంది. ఆ మెసేజ్ని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా చూస్తారు. ఆ మెసేజ్లో జాన్, మీ ఫ్యామిలీ ఎమర్జెన్సీ షెల్టర్ కోసం సెలెక్ట్ అయ్యిందని ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ, అసలు ఇదే న్యాయం, ఎందుకని మీ ఫ్యామిలీని మాత్రమే ఎమర్జెన్సీ షెల్టరింగ్ కోసం సెలెక్ట్ చేశారు, మరి మా సంగతి ఏంటి, మేము మనుషులం కాదా అని జాన్ని తిట్టుకుంటూ అతని ఇంట్లో నుండి వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళగానే జాన్ అండ్ అతని ఫ్యామిలీ తమ లగేజ్ని సర్దుకుంటూ ఉంటారు. జాన్ కొడుక్కి డయాబెటీస్ ఉండడంతో జాన్ వాళ్ళు అతని ఇన్సులిన్ని కూడా తమతో పాటు తీసుకెళ్తారు. నెక్స్ట్ జాన్ వాళ్ళు తమ కారు వేసుకుని ఎమర్జెన్సీ షెల్టర్ దగ్గరికి బయలుదేరుతూ ఉన్నప్పుడు ఒక లేడీ తన కూతురుని తీసుకుని వీళ్ళ కారు ముందుకి వస్తుంది. ఆమె జాన్ వాళ్ళ నైబరే. ఆమె జాన్ వాళ్ళ దగ్గరికి వెళ్ళగానే, దయచేసి మీరు నా కూతురిని మీతో పాటు తీసుకెళ్ళండి అని వాళ్ళని రిక్వెస్ట్ చేస్తుంది. జాన్ మాత్రం, మేము మీ అమ్మాయిని మాతో పాటు తీసుకెళ్ళలేము, ఎందుకంటే మా దగ్గర ఎమర్జెన్సీ షెల్టర్కి ఎక్స్ట్రా పర్సన్ని తీసుకెళ్ళడానికి పర్మిషన్ లేదని చెప్పి తన ఫ్యామిలీని తీసుకుని ఎమర్జెన్సీ షెల్టర్కి బయలుదేరతాడు. కానీ వీళ్ళు ఆ పిల్లల్ని తీసుకెళ్ళలేకపోయినందుకు చాలా బాధపడతారు. నెక్స్ట్ జాన్ వాళ్ళు మిలిటరీ అండ్ గవర్నమెంట్ ఏర్పాటు చేసిన ఎవాక్యుయేషన్ సైట్కి రీచ్ అవుతారు. ఆ ప్లేస్లో షెల్టర్ కోసం వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు. అలాగే ఎవాక్యుయేషన్ సైట్కి వచ్చిన వాళ్ళని తీసుకెళ్ళడానికి చాలా ఏరోప్లేన్స్ అక్కడికి వస్తాయి. ఇప్పుడు జాన్ వాళ్ళు కూడా మిగతా వాళ్ళతో కలిసి ఏరోప్లేన్స్ దగ్గరికి వెళ్తూ ఉంటారు. అప్పుడు జాన్కి నేతన్ ఇన్సులిన్ కారులో ఉండిపోయింది అనే విషయం గుర్తొచ్చి, నేను ఇన్సులిన్ తీసుకురావడానికి వెళ్తాను, మీరు ముందు ఏరోప్లేన్ దగ్గరికి వెళ్ళండి అని తన వైఫ్కి చెప్పి కారు దగ్గరికి బయలుదేరతాడు. కానీ ఎంతసేపటికి జాన్ తిరిగి రాకపోవడంతో జాన్ వైఫ్ ఒక ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి, సార్, నా హస్బెండ్ నా కొడుకు ఇన్సులిన్ తీసుకురావడానికి బయటకు వెళ్ళాడు, కానీ అతను ఇంకా తిరిగి రాలేదని ఆ ఆఫీసర్కి చెప్తుంది. అది వినగానే ఆఫీసరు, మేడం, మీరు కొంచెం సేపు వెయిట్ చేయండి, అతను ఇక్కడికి ఖచ్చితంగా తిరిగి వస్తాడని జాన్ వైఫ్ తోటి అంటాడు. కానీ ఇక్కడ జాన్ వైఫ్ తనకు తెలియకుండానే ఒక మిస్టేక్ని చేస్తుంది. అదేంటంటే, గవర్నమెంట్ హెల్త్ బాగాలేని పేషెంట్స్ని ఎమర్జెన్సీ షెల్టర్కి తీసుకెళ్ళకూడదని రూల్ పెడుతుంది. కానీ ఇప్పుడు నేతను గురించి ఆమె కారణంగా మిలిటరీ ఆఫీసర్కి తెలిసిపోవడంతో వాళ్ళు నేతనండి అతని మామ్ని తమతో పాటు తీసుకెళ్తారు. ఇంకో పక్క జాను ఇన్సులిన్ తీసుకుని మళ్ళీ ఎవాక్యుయేషన్ సెంటర్కి తిరిగి వస్తాడు. అతను లోపలికి వచ్చిన వెంటనే తన వైఫ్ అండ్ కొడుకు కోసం వెతుకుతూ ఉంటాడు. కానీ అతనికి వాళ్ళిద్దరు కూడా కనిపించరు. దాంతోనే జాను తన వైఫ్ అండ్ సన్లో ఆల్రెడీ ఏరోప్లేన్ ఎక్కి ఉంటారని అనుకుంటాడు. నెక్స్ట్ జాన్ కూడా ఏరోప్లేన్ ఎక్కి తన వైఫ్ అండ్ సన్ కోసం వెతుకుతూ ఉంటాడు. కానీ అతనికి ఏరోప్లేన్లో కూడా వాళ్ళు కనిపించరు. దాంతోనే అతను వాళ్ళిద్దరూ వేరే ప్లేన్లో ఎక్కి ఉంటారని అనుకుని ఎమర్జెన్సీ షెల్టర్కి వెళ్ళాక వాళ్ళని మీట్ అవుదామని అనుకుంటాడు. అప్పుడే ప్లేన్లో ఉన్న ఒక వ్యక్తి జాన్ చేతిలో ఉన్న మెడిసిన్ బాక్స్ని చూసి, ఆ మెడిసిన్ మీదేనా అని అడుగుతాడు. అప్పుడే జాను, లేదండి, ఈ మెడిసిన్ నా కొడుకుదని అంటాడు. అది విని ఆ వ్యక్తి, అయినా నువ్వు ఈ మెడిసిన్ బాక్స్ని తీసుకుని ప్లేన్లోకి ఎలా వచ్చావు, బయట ఉన్న ఆఫీసర్స్ పేషెంట్స్ అందరినీ బయటే ఆపేస్తున్నారు కదా అని అంటాడు. అది విని జాను, నా కొడుకు కూడా పేషెంటే కదా, కొంపదీసి మిలిటరీ వాళ్ళు నా కొడుకుని అండ్ నా వైఫ్ని బయట ఆపేశారా ఏంటని చెప్పి వాళ్ళ కోసం బాగా వర్రీ అవుతూ ఉంటాడు. దాంతోనే అతను ప్లేన్ దిగి తన ఫ్యామిలీ కోసం సెర్చ్ చేయాలని అనుకుంటాడు. కానీ ప్లేన్లో ఉన్న వాళ్ళు మాత్రం జాన్ని ఆపి, ఇప్పుడు ఈ ప్లేన్లోకి
మళ్ళీ ఎవరు కూడా రాలేరు. అలాగే వచ్చిన వాళ్ళు ఎవరో కూడా ప్లేన్ దిగి వెళ్ళడానికి వీల్లేదని జాన్కి చెప్తారు. ఎందుకంటే ఇప్పుడు ఈ ప్లేన్ ఫిల్ అయిపోయింది. ఆ విషయం గురించి తెలిసి బయట ఉన్న వాళ్ళందరూ కూడా చాలా కోపంగా ఉంటారు. ఒకవేళ జాను బయటకు వెళ్ళాడని తెలిస్తే బయట ఉన్న ప్రజలు ప్లేన్లో సీటు ఖాళీ అయిందని తెలుసుకుని ఆ సీటు కోసం కొట్టుకు చేస్తారని చెప్పి జాన్ని బయటికి పంపరు. ఇంకో పక్క బయట ఉన్న ఆఫీసర్స్ ప్రజలందరినీ కంట్రోల్ చేయాలని చెప్పి వాళ్ళపైన ఫైరింగ్ చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళు మాత్రం ప్లేన్లోకి ఎలా అయినా సరే ఎక్కలని చెప్పి ఆఫీసర్స్ పైన అటాక్ చేస్తారు. అండ్ అదర్ సైడ్ జాన్ వైఫ్ తమని ప్లేన్ దగ్గరికి తీసుకెళ్లమని సెక్యూరిటీ గార్డ్ని రిక్వెస్ట్ చేస్తుంది. దాంతోపాటు నా హస్బెండ్ ఒక గ్రేట్ ఇంజనీర్, గవర్నమెంట్ నా హస్బెండ్ని సేవ్ చేయాలని చెప్పి అతనికి ఒక మెసేజ్ని పంపించింది. అందుకే మేము ఇక్కడికి వచ్చామని అంటుంది. బట్ ఆమె మాటలను ఎవరు కూడా పట్టించుకోరు. అదే టైంలో గన్ ఫైరింగ్ కారణంగా జెట్ ఇంజిన్కి హోల్ పడి అందులో ఉన్న ఫ్యూయల్ లీక్ అవుతూ ఉంటుంది. తర్వాత ఆ ఫ్యూయల్కి ఫైర్ అంటుకుని ఆ ప్లేస్లో పెద్ద ఎక్స్ప్లోజన్ అనేది జరుగుతుంది. అలాగే ఆ ఎక్స్ప్లోజన్లో చాలా మంది ప్రజలు చనిపోతారు. ఆ ఎక్స్ప్లోజన్ని చూసి జాన్ వైఫ్ కూడా జాన్కి ఏమైనా జరిగి ఉంటుందేమోనని చెప్పి అతని గురించి ఆలోచించి బాగా వరి అయిపోతుంది. నెక్స్ట్ ఆమె తమ కార్ దగ్గరికి వెళ్ళి జాన్ కోసం ఒక నోట్ని రాసి దాన్ని కార్ విండో దగ్గర అంటిస్తుంది. ఆ నోట్లో ఆమె, జాన్ నేను నేతంతో కలిసి నా పేరెంట్స్ ఇంటికి వెళ్తున్నాను, నువ్వు కనుక ఈ నోట్ని చూస్తే అక్కడికి వచ్చాయని ఉంటుంది. యాక్చువల్గా జాన్ వైఫ్ జాన్ కనుక ఒకవేళ బ్రతికే ఉంటే అతను తమ కోసం ఎక్కడ సెర్చ్ చేయకుండా డైరెక్ట్గా తమ దగ్గరికి రావాలని చెప్పి ఆ నోట్ని రాస్తుంది. దీని తర్వాత ఆమె తన కొడుకుని తీసుకుని అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఇంకో పక్క జాన్ కూడా తన ఫ్యామిలీ కోసం సెర్చ్ చేస్తూ ఉంటాడు, కానీ అతనికి తన ఫ్యామిలీ జాడా తెలియదు. నెక్స్ట్ జాన్ తన వైఫ్ అండ్ సన్లో కార్ దగ్గరికి వెళ్ళి ఉంటారని అనుకుని పరిగెత్తుకుంటూ తన కార్ దగ్గరికి వెళ్తాడు. అప్పుడే అతనికి తన వైఫ్ కార్ కంటించిన నోట్ అనేది కనిపిస్తుంది. ఆ నోట్ని చూసి తన వైఫ్ అండ్ సన్లో క్షేమంగానే ఉన్నారని అతను తెలుసుకుని కొంచెం రిలీఫ్గా ఫీల్ అవుతాడు. అదే టైంలో జాన్ వైఫ్ అండ్ సన్ రోడ్డు పైన నడుస్తూ ఉంటారు. నెక్స్ట్ వాళ్ళు దగ్గరలో ఉన్న స్టోర్కి వెళ్ళి తమకి అవసరమైన వస్తువుల్ని తీసుకోవాలని అనుకుంటారు. కానీ వీళ్ళు స్టోర్కి వెళ్ళగానే కొంతమంది వ్యక్తులు స్టోర్లోకి ఎంటర్ అయ్యి గన్స్ తోటి షూటింగ్ స్టార్ట్ చేస్తారు. అప్పుడే జాన్ వైఫ్ అండ్ సన్ను వాళ్ళ దగ్గర నుండి తప్పించుకుని స్టోర్ బయటకు వచ్చేస్తారు. వీళ్ళు బయటకు రాగానే వీళ్ళకి ఒక కార్ అనేది కనిపిస్తుంది. అప్పుడే జాన్ వైఫ్ ఆ కార్ దగ్గరికి వెళ్ళి మమ్మల్ని కూడా మీతో పాటు తీసుకెళ్ళండి ఆ కార్లో ఉన్న వాళ్ళని బ్రతిమలాడుతుంది. అది విని కార్లో ఉన్న వ్యక్తి జాన్ వైఫ్ వాళ్ళని కార్లోకి ఎక్కించుకుంటాడు. నెక్స్ట్ జాన్ అండ్ ఆ కార్ ఓనర్ మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే జాన్ వైఫ్, మేము ఎమర్జెన్సీ షెల్టర్కి వెళ్ళి ప్లేన్ని ఎక్కాల్సి ఉంది, కానీ అక్కడ ఉన్న ఆఫీసర్స్ నా కొడుక్కి డయాబెటీస్ ఉందని చెప్పి మమ్మల్ని బయటికి తోసేశారు. అప్పుడే ప్లేన్కి యాక్సిడెంట్ అయ్యింది. నా హస్బెండ్ ఏమో మా కోసం ప్లేన్ దగ్గరికి వెళ్ళాడు. ఇప్పుడు అతనికి ఏమైందో తెలియక నాకు చాలా కంగారుగా ఉందని కార్ ఓనర్ తోటి అంటుంది. అది విని ఆ ఓనర్ గాడు, ఏంటి నువ్వు చెప్పేదంతా నిజమా? అయినా వాళ్ళు ముందు మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుని అక్కడికి పిలిపించారు కదా, అయినా వాళ్ళు మమ్మల్ని బయటకు అలా గింటేస్తారు, అసలు వాళ్ళకి ఇలా చెయ్యాలని ఎలా అనిపించింది? యాక్చువల్గా అయితే వాళ్ళు ఒంట్లో బాగోలేని వాళ్ళకి ఎక్కువ ప్రొటెక్షన్ని ఇవ్వాలి కదా అని అంటాడు. అతను మాట్లాడుతున్నంతసేపు కూడా జాన్ వైఫ్కి ఏదో తెలియని స్ట్రేంజ్ ఫీలింగ్ అనేది వస్తుంది. అప్పుడే సడన్గా ఆ వ్యక్తి కార్ని ఆపి జాన్ వైఫ్ని కారులో నుండి బయటకు గెంటేసి నేతన్ని తనతో పాటు తీసుకెళ్లిపోతాడు. అది చూసి జాన్ వైఫ్, అయినా నువ్వు నా కొడుకుని ఎక్కడికి తీసుకెళ్తున్నావని గట్టిగా అరుస్తుంది. నెక్స్ట్ ఆమె తన కొడుకుని సేవ్ చేసుకోవాలని చెప్పి రోడ్డు పైకి వచ్చి వెహికల్స్ని ఆపడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఇంకో పక్క జాన్ తన వైఫ్ని వెతుక్కుంటూ రోడ్డు పైకి వస్తాడు. అప్పుడే అతనికి దారి మధ్యలో కొంతమంది టీనేజర్స్ కనిపిస్తారు. వాళ్ళందరూ కూడా ఆ ప్లేస్లో పాటలు పాడుతూ డాన్సులు వేస్తూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళు తోకచుక్కల కారణంగా నాశనం అయిపోతుందని తెలిసి వాళ్ళందరూ కూడా తమ ఆఖరి క్షణాలను ఆనందంగా గడపాలని చెప్పి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కరెక్ట్గా అప్పుడే ఒక తోకచుక్క వీళ్ళు ఉన్న ప్లేస్కి దగ్గరలోనే పడుతుంది. అలాగే ఆ తోకచుక్క పడిన ప్లేస్లో పెద్ద బ్లాస్ట్ అనేది జరుగుతుంది. అది చూసి జాను చాలా భయపడిపోతాడు. అలాగే తన వైఫ్ అండ్ సన్లో ఎక్కడ ఉన్నారని ఆలోచిస్తూ బాగా ఫ్రస్ట్రేట్ అయిపోతాడు. నెక్స్ట్ జాను ఆ ప్లేస్ నుండి వెళ్ళిపోతాడు. అప్పుడే దారి మధ్యలో అతనికి ఒక ట్రక్ అనేది కనిపిస్తుంది. ఆ ట్రక్ కొంతమంది ప్యాసింజర్స్ని తీసుకుని కెనడా బయలుదేరుతూ ఉంటుంది. ఆ ట్రక్ని చూసిన వెంటనే జాను తనను కూడా తీసుకెళ్లమని ఆ ట్రక్ ఓనర్ని అడుగుతాడు. ఇన్ఫ్యాక్ట్ జాన్ వైఫ్ పేరెంట్స్ కెనడాలోనే నివసిస్తూ ఉంటారు. అందుకే జాను తన వైఫ్ కెనడాకి బయలుదేరి ఉంటుందని అనుకుని ఈ ట్రక్ ద్వారా కెనడాకి వెళ్ళి తన వైఫ్ అండ్ సన్ని మీట్ అవ్వాలని అనుకుంటాడు. జాన్ ట్రక్లో వెళ్తూ ఉన్నప్పుడు అతను ట్రక్ లోపల ఒక అబ్బాయిని మీట్ అవుతాడు. అప్పుడే అబ్బాయి జాన్ తోటి, మన గవర్నమెంట్ కొంతమందిని ప్రత్యేకంగా సెలెక్ట్ చేసుకుని ఎమర్జెన్సీ షెల్టర్కి రమ్మని మెసేజ్ పంపింది కదా, దాని వెనక ఒక బలమైన కారణం ఉంది. మా అమ్మ ఒక డాక్టర్, దాని కారణంగానే నాకు గవర్నమెంట్ అలా ఎందుకు చేసింది అనే విషయం గురించి తెలిసింది. యాక్చువల్గా ఈ తోకచుక్కల కారణంగా వరల్డ్ డిస్ట్రాయ్ అయిపోతుంది. ఈ డిస్ట్రక్షన్ అయిపోయిన తర్వాత ప్రపంచం మళ్ళీ నార్మల్ స్టేజ్కి రావాలంటే అది డాక్టర్స్ అండ్ ఇంజనీర్స్ వల్లే సాధ్యమవుతుంది. అందుకే గవర్నమెంట్ వాళ్ళని ఎలా అయినా సరే సేవ్ చేయాలని చెప్పి అందరినీ ఎమర్జెన్సీ షెల్టర్కి రప్పించాలని చెప్పి మెసేజ్లు పంపిందని అంటాడు. అలాగే మనం ఈరోజు కెనడాకి వెళ్ళిన తర్వాత అక్కడ మనల్ని తీసుకువెళ్ళడానికి ఒక ఫ్లైట్ రెడీగా ఉంటుంది, అది ఈ రోజు నైట్ మనల్ని గ్రీన్లాండ్కి తీసుకెళ్తుందని కూడా అంటాడు. యాక్చువల్గా గవర్నమెంట్ గ్రీన్లాండ్ని తమ షెల్టర్గా ఎంచుకుంటారు. దీని తర్వాత అబ్బాయి, ఇప్పుడు నువ్వు నీ గురించి చెప్పు, నిన్ను కూడా గవర్నమెంట్ సెలెక్ట్ చేసుకుందా అని జాన్ని అడుగుతాడు. అప్పుడే జాను, అవును గవర్నమెంట్
ఫేవరెట్ నన్ను కూడా సెలెక్ట్ చేసుకుంది. కానీ ఎవాక్యుయేషన్ ఏరియాలో ఉన్న ఆఫీసర్స్ నా కొడుక్కి హెల్త్ బాగాలేదని చెప్పి నా వైఫ్ని అండ్ సన్ని లోపలికి రానివ్వలేదు, ఇప్పుడు వాళ్ళ కోసమే వెతుక్కుంటూ వెళ్తున్నాను అని అంటాడు. అప్పుడే సడన్గా కొంతమంది వ్యక్తులు జాన్ దగ్గరికి వచ్చి అతన్ని బలవంతంగా తమతో పాటు తీసుకెళ్ళడానికి ట్రై చేస్తారు. అప్పుడే ట్రక్లో జాన్తో మాట్లాడిన అబ్బాయి అక్కడికి వచ్చి జాన్ని సేవ్ చేస్తాడు. కానీ ఆ ప్రాసెస్లో అబ్బాయి తన ప్రాణాలను కోల్పోతాడు. ఇంకో పక్క నేతన్ని కిడ్నాప్ చేసి జాన్ వైఫ్ని కారులో నుండి కింద పడేసిన వ్యక్తి తన వైఫ్తో కలిసి కారులో వెళ్తూ ఉంటాడు. అప్పుడే అతను, మనం గవర్నమెంట్ ద్వారా ఎమర్జెన్సీ షెల్టర్ కోసం ఎంచుకోబడలేదు, కానీ నేను ఎత్తుకొచ్చిన పిల్లాడి చేతికి ఒక రిస్ట్ బ్యాండ్ ఉంది, అది కేవలం ఎమర్జెన్సీ షెల్టర్ కోసం ఎన్నుకోబడిన వాళ్ళకి మాత్రమే ఉంటుంది, ఇప్పుడు మనం ఈ పిల్లాడి సహాయంతో ఎమర్జెన్సీ షెల్టర్కి వెళ్ళొచ్చని చెప్తాడు. నెక్స్ట్ ఈ వ్యక్తి తన వైఫ్తో కలిసి ఎవాక్యుయేషన్ ప్లేస్కి వెళ్తాడు. అక్కడ ఈ వ్యక్తి నేతన్ని ఎత్తుకుని లోపలికి వెళ్ళడానికి ట్రై చేస్తాడు. అప్పుడు ఒక ఆఫీసర్ వీళ్ళని ఆపుతాడు. అది చూసి నేతన్ని కిడ్నాప్ చేసిన వ్యక్తి నేతన్ రిస్ట్ బ్యాండ్ని ఆఫీసర్కి చూపించి, సార్ ఈ పిల్లాడు మా కొడుకు, మేము కంగారులో మా రిస్ట్ బ్యాండ్ని ఎక్కడో పడేసుకున్నాం, దయచేసి మీరు మమ్మల్ని లోపలికి వెళ్ళనివ్వండి అని ఆఫీసర్ని బ్రతిమలాడతాడు. అప్పుడు జాన్ కొడుకు ఏడుస్తూ, ఆఫీసర్ అంకుల్, వీళ్ళు నా పేరెంట్స్ కాదు, వీళ్ళు నన్ను కిడ్నాప్ చేసి ఇక్కడికి తీసుకొచ్చారు, దయచేసి మీరు నన్ను సేవ్ చేయండి అని ఆఫీసర్ని అడుగుతాడు. అప్పుడే ఆఫీసర్కి సిచ్యువేషన్ అర్థమయ్యి నేతన్ని ఆ కప్పుల దగ్గర నుండి సేవ్ చేసి తర్వాత మెడికల్ క్యాంప్కి తీసుకెళ్తాడు. ఇంకో పక్క జాన్ వైఫ్ తన కొడుకు గురించి బాగా వర్రీ అవుతూ ఉంటుంది. అప్పుడే ఆమెకు ఒక వ్యక్తి లిఫ్ట్ ఇస్తాడు. నెక్స్ట్ ఆమె ఎవాక్యుయేషన్ సైట్కి చేరుకుని తన కొడుకు గురించి అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా అడుగుతుంది. ఆమె తన కొడుకు గురించి అడిగేటప్పుడు అతని పోలికల గురించి చెప్తుంది. అప్పుడే ఒక ఆఫీసర్ ఆమె దగ్గరికి వచ్చి ఆమెను మెడికల్ క్యాంప్కి తీసుకెళ్తాడు. ఆమె మెడికల్ క్యాంప్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒక డాక్టరు, మీరు మీ కొడుకు గురించి అసలు వర్రీ అవ్వకండి, ప్రస్తుతం మేము అతనికి ఇన్సులిన్ కూడా ఇచ్చాము, సో ఇప్పుడు మీ అబ్బాయి బాగానే ఉన్నాడని ఆమెకు చెప్తాడు. నెక్స్ట్ జాన్ వైఫ్ తన కొడుకు దగ్గరికి వెళ్ళి అతను బాగానే ఉన్నాడని తెలుసుకుని చాలా సంతోషపడుతుంది. తర్వాత ఆమె ఒక నర్స్ తోటి, మీరు నన్ను నా బిడ్డని మా పేరెంట్స్ ఇంటికి తీసుకెళ్ళగలరా అని అడుగుతుంది. అలాగే జాన్ వైఫ్ ఆ నర్స్కి తన పేరెంట్స్ అడ్రస్ను కూడా చెప్తుంది. అది విని ఆ నర్సు, మేడం మీరు అసలు టెన్షన్ అవ్వకండి, కొంచెం సేపటి తర్వాత ఒక బస్సు కెనడాకి బయలుదేరుతుంది, నేను ఆ బస్సులో ఒక సీట్ని మీకు అరేంజ్ చేయడానికి ట్రై చేస్తానని అంటుంది. అది విని జాన్ వైఫ్ కొంచెం రిలీఫ్గా ఫీల్ అవుతుంది. నెక్స్ట్ డే జాన్ వైఫ్ ఆ బస్సులో కెనడాకి రీచ్ అవుతుంది. ప్రస్తుతం ఆమె తన పేరెంట్స్ ఇంటికి కొద్ది దూరంలో మాత్రమే ఉంటుంది. ఇంకో పక్క జాను ఏదోలాగా కష్టపడి తన వైఫ్ పేరెంట్స్ ఇంటికి వెళ్తాడు. నెక్స్ట్ అతను తన అత్త ఇంట్లోకి వెళ్ళగానే నా వైఫ్ మీ ఇంటికి వచ్చిందా అని తన మామని అడుగుతాడు. అప్పుడే అతను, లేదల్లుడు నీ వైఫ్ ఇక్కడికి వస్తానని మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది, కానీ ఆమె ఇంకా రాలేదు, మేము కూడా ఆమె కోసమే వెయిట్ చేస్తున్నామని అంటాడు. అలాగే అతను తన కూతురు గురించి బాగా వర్రీ అవుతూ ఉంటాడు. అప్పుడే జాను, ఏంటి వాళ్ళు ఇంకా రాలేదా, ఈ తోకచుక్కలు మాట్లాడితే భూమి పైన పడి అన్నిటినీ డిస్ట్రాయ్ చేసి పడేస్తున్నాయి, ఇంతకీ వాళ్ళు బాగానే ఉన్నారా లేదా అని చెప్పి తన వైఫ్ అండ్ సన్న గురించి ఆలోచించి బాగా వర్రీ అయిపోతూ ఉంటాడు. అప్పుడే జాన్ మామ జాన్ దగ్గరికి వెళ్ళి, నువ్వెందుకని నా కూతుర్ని మనవణ్ణి నీతో పాటు తీసుకుని రాలేదు, వాళ్ళకి ఏమైనా జరిగితే నేను నిన్ను అస్సలు క్షమించను, నేను నా కూతుర్ని జాగ్రత్తగా చూసుకుంటావని నీకు అప్ చెప్తే నువ్వు వాళ్ళని వాళ్ళ చావుకు వదిలేసి వస్తావని చెప్పి జాన్ని తిడుతూ ఉంటాడు. అది విని జాన్ కూడా తన ఫ్యామిలీ గురించి బాగా వర్రీ అయ్యి వాళ్ళు ఎక్కడ ఉన్నా కూడా సేఫ్గా ఉండాలని చెప్పి ప్రే చేస్తాడు. అప్పుడు జాన్కి తన వైఫ్ కాల్ చేస్తుంది. అలాగే ఆమె జాన్ తోటి, మేము కెనడాకి రీచ్ అయ్యాం, ప్రస్తుతం మేము మా పేరెంట్స్ ఇంటికి కొంచెం దూరంలో ఉన్నామని అతనికి చెప్తుంది. అది వినగానే జాను ఇంట్లో నుండి బయటకు వస్తాడు. నెక్స్ట్ జాన్ అండ్ అతని మామ జాన్ వైఫ్ను వెతుక్కుంటూ కారులో ఆమె దగ్గరికి వెళ్తారు. ఫైనల్గా జాను తన ఫ్యామిలీని కనిపెట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళి చాలా ఎమోషనల్ అయిపోతాడు. నెక్స్ట్ జాను తన ఫ్యామిలీని తీసుకుని ఇంటికి వెళ్తాడు. అప్పుడే అతను తన వైఫ్ తోటి, కొన్ని తోకచుక్కల శకలాలు ఈ ప్లేస్లో కూడా పడబోతున్నాయి, బట్ గవర్నమెంట్ గ్రీన్లాండ్లో ఒక బంకర్ని ఏర్పాటు చేసింది, ఇప్పుడు మనకి ఏమీ కాకుండా ఉండాలంటే మనం ఎలా అయినా సరే గ్రీన్లాండ్కి వెళ్ళాలని అంటాడు. అప్పుడే జాన్ వైఫ్ తన డాడ్ దగ్గరికి వెళ్ళి, డాడ్ మీరు కూడా మాతో పాటు రావచ్చు కదా అని అతన్ని అడుగుతుంది. బట్ అతను మాత్రం, చూడు తల్లి నేను మీతో పాటు రాను, నేను ఎలాగో ముసలొన్న అయిపోయాను, కాబట్టి నేను నా జీవితంలో మిగిలి ఉన్న ఆఖరి రోజుల్ని ఇక్కడే గడపాలని అనుకుంటున్నాను, ప్రతి ఒక్కరి జీవితంలో చావు ఉంటుంది, కాబట్టి నేను చావుకి భయపడి అక్కడికి కూడా రాను, ఎవరికి తెలుసు ఈ ప్లేస్లో ఏ శకలం కూడా పడకపోవచ్చేమో అని తన కూతురికి చెప్తాడు. దాంతోపాటు నేను మీ అందరి కోసం ప్రే చేస్తాను, నువ్వు నా గురించి ఆలోచించడం మానేసి నిన్ను అండ్ నీ ఫ్యామిలీని కాపాడుకో అని అంటాడు. అది విని జాన్ వైఫ్ బాగా ఎమోషనల్ అయిపోతుంది. నెక్స్ట్ జాను జాన్ వైఫ్ అండ్ నేతన్లు తమ కారు ఎక్కి గ్రీన్లాండ్కి బయలుదేరతారు. కానీ వీళ్ళు వెళ్లే దారిలో తోకచుక్కకి సంబంధించిన చిన్న చిన్న శకలాలు పడుతూ ఉంటాయి, వాటి కారణంగా ఆ ప్లేస్లో బ్లాస్ట్లు కూడా జరుగుతాయి. అది చూసి జాన్ వైఫ్ చాలా భయపడిపోతుంది. బట్ జాన్ మాత్రం, నువ్వు అసలు ప్యానిక్ అవ్వద్దు, మనం మన పిల్లాన్ని సేవ్ చేసుకోవడానికైనా సరే ధైర్యంగా ఉండాలి, ఈ రోజు నైట్ కెనడా నుండి ఒక ప్లేన్ గ్రీన్లాండ్కి వెళ్తుంది, మనం కనుక ఏదోలాగా ఆ ప్లేన్ని ఎక్కగలిగితే మనల్ని మనం సేవ్ చేసుకోవచ్చు అని తన వైఫ్కి చెప్తాడు. నెక్స్ట్ జాన్ చాలా ఫాస్ట్గా తమ కార్ని ఆ ప్లేన్ దగ్గరికి పోనిస్తాడు. కానీ వీళ్ళు వెళ్ళేసరికి లాస్ట్ ప్లేన్ టేక్ ఆఫ్ అవుతూ ఉంటుంది. అది చూసి జాను చాలా ఫాస్ట్గా తన కార్ని పోనించి ఆ ప్లేన్ ముందుకు వెళ్ళి ప్లేన్ని ఆపుతాడు. అప్పుడే పైలట్ బయటకు వచ్చి, నీకు పిచ్చిగాని పట్టిందా ఏంటి అని చెప్పి
చెప్పి జాన్ని తిడతాడు. అది విని జాను, సార్ ఇక్కడ ఉన్న లాస్ట్ సర్వైవర్స్ మేమే, నాకు ఒక చిన్నపిల్లాడు కూడా ఉన్నాడు, దాంతోపాటు గవర్నమెంట్ సెలెక్ట్ చేసిన వాళ్ళల్లో నేను కూడా ఉన్నాను, దయచేసి మీరు మమ్మల్ని తీసుకెళ్ళండి అని ఆ పైలట్ని బ్రతిమలాడతాడు. అప్పుడే పైలట్ జాను వాళ్ళని చూసి జాలపడి వాళ్ళని ప్లేన్లోకి ఎక్కిస్తాడు. నెక్స్ట్ ప్లేన్ ఫైనల్గా గ్రీన్లాండ్కి రీచ్ అవుతుంది. కానీ పైలట్ ఇంకా ప్లేన్ని ల్యాండ్ చేయడు. అప్పుడే ఒక తోకచుక్క ఈ ప్లేన్కి దగ్గరలోనే నేలపైన పడుతుంది. అది పడిన వెంటనే ఆ ప్లేస్లో పెద్ద ఎక్స్ప్లోజన్ అనేది జరుగుతుంది. దాని కారణంగా ఒక పెద్ద షాక్ వేవ్ క్రియేట్ అయ్యి అది ప్లేన్ పైన పడుతుంది. దాని కారణంగా ప్లేన్ అదుపు తప్పి ఒక కొండని గుద్దుకుని క్రాష్ అయిపోతుంది. కానీ క్రాష్లో ప్యాసింజర్స్ ఎవరికి కూడా ఏమీ అవ్వదు. నెక్స్ట్ ప్యాసింజర్స్ అందరూ ప్లేన్ దిగి కొండ కిందకి వెళ్దామని చెప్పి నడుస్తూ ఉంటారు. అప్పుడే వీళ్ళకి కొంచెం దూరంలో ఒక మిలిటరీ క్యాంపు కనిపిస్తుంది. దాన్ని చూసిన వెంటనే ప్యాసింజర్స్ తమ చేతుల్ని పైకెత్తి అటు ఇటు ఊపుతారు. అప్పుడే మిలిటరీ వాళ్ళు కూడా వీళ్ళని చూసి వీళ్ళందరినీ సేవ్ చేయడానికి వ్యాన్స్ వేసుకుని వీళ్ళ దగ్గరికి వచ్చి అందరినీ సేవ్ చేసి తమతో పాటు ఎమర్జెన్సీ షెల్టర్స్ దగ్గరికి తీసుకెళ్తారు. ఆ షెల్టర్ దగ్గర ఒక పెద్ద బంకర్ అనేది ఉంటుంది. వీళ్ళు ఆ బంకర్లోకి ఎంటర్ అవ్వగానే ఒక పెద్ద తోకచుక్క వచ్చి భూమి పైన పడుతుంది. దీని కారణంగా భూమి పైన పెద్ద ఎక్స్ప్లోజన్ జరిగి భూకంపం కూడా వస్తుంది. ఆ తోకచుక్క కారణంగా బంకర్ బయట నుండి పెద్ద పెద్ద సౌండ్స్ వచ్చి బంకర్ షేక్ అయిపోతుంది. ఆ సౌండ్స్ విని బంకర్లో ఉన్న వాళ్ళందరూ కూడా బాగా ప్యానిక్ అయిపోతూ ఉంటారు. అదే టైంలో జాను తన ఫ్యామిలీతోటి మీరంటే నాకు చాలా ఇష్టం అని చెప్పి వాళ్ళకి ధైర్యాన్ని ఇస్తూ ఉంటాడు. తోకచుక్క పడిన తర్వాత బయట ప్రపంచం మొత్తం కూడా డిస్ట్రాయ్ అయిపోతుంది. ఆ తోకచుక్క కారణంగా చాలా పాయిజనస్ గ్యాస్ గాల్లో రిలీజ్ అవుతుంది. దాని కారణంగానే మిలిటరీ ఆఫీసర్స్ బంకర్లో ఉన్న సర్వైవర్స్ని బయటికి వెళ్ళనివ్వరు. ఆ బంకర్లో తినడానికి ఫుడ్ తాగడానికి వాటర్ అండ్ కొన్ని ఫెసిలిటీస్ కూడా ఉంటాయి. దాంతోనే సర్వైవర్స్ అందరూ కూడా కొన్ని నెలల పాటు బంకర్లోనే తలదాచుకుంటారు. ఫైనల్గా ఒకరోజు సర్వైవర్స్ అందరూ కూడా బంకర్ తలుపులు తెరుచుకుని బయటికి వస్తారు. ప్రస్తుతం బయట ప్రపంచం స్లోగా రీస్టోర్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు సర్వైవ్ అయిన వాళ్ళందరూ చాలా రోజుల తర్వాత సూర్యుడిని చూసి కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు. అప్పుడే వీళ్ళందరికీ ప్రపంచంలో కొన్ని కొన్ని చోట్ల బంకర్స్ని ఏర్పాటు చేశారు. అక్కడ కూడా చాలామంది ప్రజలు సర్వైవ్ అయ్యారు. ఇప్పుడు మీరు అందరూ కలిసి ఒక కొత్త జీవితాన్ని స్టార్ట్ చేయాల్సి ఉంటుందని చెప్తారు. ఇక్కడతోటి ఈ మూవీ అనేది ఎండ్ అవుతుంది. సో ఈరోజుకి ఇంతే ఫ్రెండ్స్. మీకు కనుక ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సంబంధాన్ని ఆన్లో పెట్టుకోండి.